కామెంట్ సెక్షన్ లో షేర్ చేసండి. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మా సిస్టర్ తో ఫన్ వీడియో అండి. సో ఏం చేద్దాం, మనం ఏం గేమ్ ఆడుతున్నాం ఈ రోజు? మనం ఆడుతున్న గేమ్, ఆ గేమ్ కోసం మనం చిట్టెలు రాసాము. ఇదేమే తెలుగు టంగ్ ట్విస్టర్స్ అన్నమాట. దీని తెలుగులో ఏమంటారంటే తెలుగు మెలిక పదాలు. సో మేము రాక్ పేపర్ సీజర్ ఆడి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఒక చిట్టి తీస్తారు. చిట్టి తీసి అందులో ఏదొస్తుందో దాన్ని మనం ఒక 3-4 times మనం పలకాలన్నమాట. సో అవన్నీ మేము ఇందులో రాసాము. మెలిక పదాలు అన్ని సీజర్ పేపర్ స్టోన్ గేమ్ అనేది ఆడతాము. మిల్క్ పదాలు అంటే మాకు నోరు తిరగకుండా ఉంటాయి కదా, సో అవన్నమాట. ఫస్ట్ ముందే నాకు నోరు తిరగదు, నాకు కూడా అసలు మామూలుగా వర్డ్స్ అసలు పలికే పలకలేదు. సో జస్ట్ ఫన్ అన్నమాట ఈ వీడియోలో అయితే, అంటే మీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ లానే ఉంటుంది. సరదాగా చెల్లితోని నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా. సో నేను వ్లాగ్ కూడా షేర్ చేస్తానన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎలాగ ఉంటానని చెప్పేసి, అత్తయ్య వాళ్ళ ఇంట్లో మీరు వ్లాగ్స్ చూసారు కదా, సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వ్లాగ్స్ అనేవి చూద్దురు. ప్రెజెంట్ అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చినట్టుగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం, గేమ్ చూడండి. సో అన్ని మెలిక పదాలు అనేవి మేము ఒక పేపర్స్ మీద రాసుకొని ఒక 7 రాసి ఉంటాము. సో రాసి దీంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మేము రాక్ పేపర్ సీజర్ ఆడి ఓడిపోయిన వాళ్ళకి చిట్టి తీసి దాన్ని పలకాలన్నమాట. ఓకే, స్టార్ట్ చేస్తాం. రాక్ పేపర్ సీజర్ మళ్ళీ ఓడిపోయాము. ఇది చిట్టి తీ మళ్ళీ అమ్మో. ఓకే అమ్మో, చూడండి మీకు పెన్సిల్తో కనిపించదు, నేను చదివి చెప్తాను. చదువు, నాకు తెలియదు, నాకు మళ్ళీ అయిపోయినాక తీసి పక్కన పెట్టేసేయాలి, మీకు మళ్ళీ రాకూడదు. ఓకే చెప్తున్నాను. ఓకే చూడు. ఇంకోసారి ఫాస్ట్గా చెప్పాలి కదా, ఫాస్ట్గా చెప్పాలి. ఫోన్లే చూసి చెప్తే వద్దులే, చూసినా కానీ అది కన్ఫ్యూజ్ కానీ. కరెక్ట్ ఫాస్ట్ చెప్పాలి. ఏమైనా క్విజ్ ప్రోగ్రామ్ కాదు, కరెక్ట్ రైట్ అన్నాను. నువ్వు ఫాస్ట్గా చెప్పాలి. నెక్స్ట్ నువ్వు. నేను నేనే చెప్తే నేను గెలిచింది కదా. రాక్ పేపర్ సీజర్ నువ్వు దొంగట్లాడుతున్నావే అక్క, దొంగట్లాడుతున్నావే. నేను ఓపెన్ చేస్తాను ఇవి. ఇదే ఏంటి, ముందాక చెప్పావు కదా. ఓకే నాకు ఇది వచ్చింది, ఫాస్ట్గా చెప్పైతే. లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్య, ఒక్క భక్షము లక్షమా, లక్ష భక్ష లక్ష లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్య చెప్తాను. లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్య, ఒక్క భక్షము లక్షమా, లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్యకు ఒక్క లక్ష్మ భక్షమా, లక్ష భక్షములు భక్షించి లక్ష్మయ్యకు ఒక్క లక్ష్మ భక్షమా, లక్ష భక్షము భక్షమా కాదు లక్ష్యము, లక్ష్యము లక్ష్యమా, సారీ లక్ష్యము కాదు లక్ష్యమా, ఒక్క లక్ష్యము భక్షించి లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా. చాలే పాపం నీకే, నువ్వు నేనే ఫ్రూట్ అయిపోతున్నాను. సరేరా మళ్ళీ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ ఏం లేదు, రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ సారీ ఓకే ఏం లేదు, రాక్ పేపర్ సీజర్ నువ్వు ఇది కొత్త, ఇది కొత్తదా, ఇది కాదు ఇట్లా అనాలి.
దేవుడా నాకు మంచిది రావాలి అందులో అన్నీ లక్ష్మ లక్ష్మక్షర లక్ష్య పక్షములో ఒకటే మంచిగా ఉంది అమ్మయ్యా ఓ షిట్ ఇదేం తెలుసా కనిపించదు మీకు గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు అంత సింపుల్ సింపుల్ గా వచ్చింది yes ఫాస్ట్ గా చెప్పు గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోని కందిపప్పు ఫాస్ట్ గా గాదిలోని కందిపప్పు అంటే నీకు వచ్చింది ఫాస్ట్ చెప్పలేదు నీకు సింపుల్ గా వచ్చింది గాదిలోని కందిపప్పు కాదు కాదు గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు మాకు బోల్డ్ అంటే పేపర్ సీజర్ తిని తిని ఓడిపోతుంది తెలుసా టూ టైమ్స్ ఓడిపోయింది నా చేతిలో రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్ అయ్యో నువ్వు రెండు సార్లు ఓడిపోయావు అమ్మయ్యా మళ్ళీ సింపుల్ వచ్చింది ఆరు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు లారీలు చిన్నప్పుడు బాగా వెలిగిన పదం ఈజీ ఉంటది నాలుగు ఎర్ర లారీలు స్లోగా చెప్పకూడదు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీ సారీ నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీ నోరు తిరగట్లేదు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు అయ్యో నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు లారీ లారీ కదరిని లారీ లారీ కాదు లారీ సొంతకెళ్ళా నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు లారీ కాదు లారీ లారీ అయిపోయింది సెవెన్ రాసాము అందులో ఫోర్ అయిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయి చూద్దాం కష్టమైంది ఎవరికి వస్తే చూడాలి దాకా రాంగ్ పేపర్ సీజ్ కటింగ్ అయ్యేది అది అన్ని సింపుల్ వస్తాయి ఇప్పుడు ఉన్నవన్నీ కష్టమైన వచ్చేసాయి ఇది చూడండి ఎంత ఉందా ఎన్ని లైన్స్ ఉన్నాయో ఫైవ్ లైన్స్ ఉన్నాయి కానీ ఇది ఈజీయే కూర్చొని అన్న అంటే అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుంటే ఈజీ ఈజీయే కాకపోతే కష్టం నీ నాన్న నాన్న అని నేను అన్నానా నా నాన్న నానాన్నే నీ నాన్న నేను అహా కాదు నీ నాన్న కాదు ఇక్కడ టూ టైమ్స్ పలికారు థర్డ్ నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా నీ నాన్న నీ నాన్నే నా నాన్న నాన్నే అని నేను అన్నాను అర్థమైందా చూసి పోనీ చెప్పు చూసి ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తాను చూడగానే అయితే అస్సలు చెప్పలేదు ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్న పదాలు ఇవ్వాలి నాకైతే నీ నాన్న నీ నా ఇక్కడ వెళ్ళి చదువుతున్నావే అంటే ఏది చీట్ చేస్తున్నా చెల్లి చీట్ చేస్తుంది ఏంటి ఈజీ అంట అన్ని పేపర్లు కలిపేస్తాను చూ చెప్తున్నాను సో నీ నాన్న నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా నీ నాన్న నీ నాన్నే నా నాన్న నాన్న అని నేను అన్నాను ఓకే అయిపోయింది చాలా ఒకసారి చెప్పాను కానీ చాలా ఫోర్ లైన్స్ అని చాలా కష్టంగా అండ్ ఇలాంటివి మేము ఆడుతుంది ఫస్ట్ టైం మా చిన్నప్పుడు కూడా మనం చాలా ఆడలేదు ఇప్పుడు ఈ నల్ల లారీలు తెల్ల లారీలు ఎక్కువ ఆడాం కదా అది గాది కింద గాది పప్పు కంది పప్పు సంథింగ్ అది ఈ తిని సో అది మేమైతే ఎక్కువ సార్లు ఆడాము ఎక్కువ పలికిన పదాలు ఇవైతే అసలు మేము పలికే పలకలేదు అలాంటిది ఫస్ట్ టైం ఆడుతున్నాం మాకు కొంచెం కష్టంగా ఉంది ఇంకా ఇందులో టూ చిట్టీస్ ఉన్నాయన్నమాట పెట్టేస్తానని చెప్పి నాకు మడత పెట్టేసింది ఈ టూ చిట్టీస్ ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఇందాక చూసి చదివేసింది అనమాట అందుకోసం నేను ఏం చేసాను సింపుల్గా వస్తుంది చూద్దాం చూద్దాం అలాగే ఇప్పుడు ఇంకా రెండు రెండు నువ్వు చాలా సార్లు ఓడిపోద్దా రాక్ పేపర్ సీజర్ మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం సెకండ్ టైం నో ఇది దేవుడికి ఇచ్చేద్దాం ఇది దేవుడికి దేవుడికి కమాన్ అది ఇంత మడత పెట్టింది నేను ఓపెన్ చేయడానికి ఓకే ఓకే చాలా సింపుల్ మా చెల్లికి ఉందమ్మా లాస్ట్ అది అక్కడే కాదే
నీకేది ఒకటి నాకు ఒకటి ఓడిపోయిన వాళ్ళకి సమస్య లేదు. కుప్పలో కుక్క కప్పలే కుప్ప కుక్క అనేది పప్పు చెల్లికి తెలుగు చదవడం కూడా రావడం మర్చిపోయింది. చదివి చాలా రోజులు అవుతుంది కదా మర్చిపోయాను. కుప్పలో కుక్క కప్పులో పప్పు అంటే ఇలాంటి వర్డ్స్ చదవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒత్తులన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. కుప్పలో కుక్క అక్క కప్పులే కుప్ప కుప్పు కప్పులో పప్పు కాదు కుప్పలే కుప్పలో కుక్క కప్పులో పప్పు కుప్పలో పప్పే కాదు ఇది కుప్ప కుప్పుల కప్పులే కప్పులో కాదులే కుప్పలో కుక్క కప్పులే పప్పు కుప్పలో కుక్క కప్పులే పప్పు కుక్కలో ఓకే ఫినిష్ అయితే చెప్పండి. టూ టైమ్స్ చెప్పి ఇంక మేము చెప్పలే పోతున్నాం. ఓకే ఇంకా లాస్ట్ మనకి చాలా కష్టం. నేను రాసినప్పుడే రాక్ పేపర్ సీజర్ సెకండ్ టైం కూడా ఓడిపోయాం చేసావా టూ టైమ్స్ ఏం చేస్తా లాస్ట్లో చెప్తున్నా. నేను చాలా కష్టంగా ఉంది. ఇది ఏం తెలుసా నేను చదువుతాను చదువు. నానే నీ నూనె నా నూనెది నేను అన్నానా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె ఈజీగా నీ నూనె నా నూనె నేను అన్నానా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నా నూనెగా తడక. సో నా నాని నీ నూనె నీ నూనె నేను అన్నానా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె లాస్ట్గా నాని లాస్ట్ చిట్టి కదా ఫాస్ట్ ఫాస్ట్ నాని నీ నూనె నేను నాని అంటే నాన్నమ్మని పిలుస్తున్నావా నాని నీ నూనె నీ నూనె నా నూనెని నేను అన్నానా నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె అయిపోతుందా టూ టైమ్స్ చెప్పాను. సో చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఈ గేమ్. అయితే ఇంకొకసారి గేమ్ అడగట్లేదు ఇంకోసారి గేమ్ ఆడదాం రా అని చెప్పి పిలవదు నన్ను మా అక్క. ఎందుకంటే తనకే పాపం నేనే అయిపోయాను చెప్పని నేను ఆడాను బాగా. సరే సో ఈ గే ఇదైతే ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇలా ముగిసింది. ఫుల్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేసారు. ముందుగా వీడియో తీసినప్పుడు కూడా చాలా నవ్వుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ ఇంకొక వీడియోలో క్లిప్ చేయాలి చాలా అయింది. సో ఏంటంటే ఈ వీడియోస్ అయితే ఇలా ఈ వీడియో అయితే ఇలా ముగుస్తుంది. సో కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమైనా మంచి గేమ్స్ ఉంటే మాకు చెప్పండి. ట్రై చేస్తాము. సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 1 వీక్ ఉండడానికి వచ్చాను. ఈ 1 వీక్లోనే మీరు ఐ మీన్ ఈ కింద వీడియో కామెంట్ సెక్షన్లో ఏమైనా అడిగారంటే నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఏమైనా మీకు ఛాలెంజెస్ కావాలన్నా కామెంట్ చేయండి, మేము చేసి చూపిస్తాం. ఓకేనా? ట్రై చేస్తాం షూర్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందైతే నచ్చినట్టుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. మేము ఎందుకు నవ్వుతున్నాం అంటే మీరు చూసే ఉంటారు, ఒక అబ్బాయి ఇలా పరిగెట్టుకుని వెళ్ళాడు అక్క వాళ్ళ బాబు. అందుకోసం సడన్ గా నవ్వు వచ్చేసింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై బై.